అందరికి నమస్తే. కామెంట్ సెక్షన్ లో చాలా మంది బోటికూర అడుగుతున్నారండి. నేను కూడా బోటికూర చేయాలి తినాలని చాలా ఆశపడుతున్నాను. అది ఈ రోజు కుదిరింది. ఇప్పుడు నేను చేస్తాను, మీరు చూడండి. ఉప్పేసి బాగా కడుక్కున్న బోటిని ఇట్లా నీళ్ళలో పోసుకుని లైట్గా ఉప్పేసి పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఒక 20 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనియాల. ఈ ఉడికేటప్పుడు ఇంత పసుపు కూడా వేసుకుందామండి. ఈ పసుపు వల్ల ఆ లోపల ఉన్న డస్ట్ కనుక ఉందనుకోండి, ఆ ఉప్పు పసుపు ఉడిలో ఉడికినప్పుడు ఆ డస్ట్ అంతా ఏమనంటే మొత్తం బయటకు వచ్చేసి క్లీన్ అయిపోతుంది అన్నమాట. 8 పచ్చిమిర్చి తీసుకుని ఇట్లా నిలువుగా 2 చీరికలు చేసుకుని అక్కడ పెట్టుకుందాం. 7 ఉల్లిపాయలు తీసుకున్నాము. 7 ఉల్లిపాయల్ని ఇలా పెద్దగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజుగా ఇలా కోసుకుని పక్కన పెట్టుకుందాం. మన బోటి 50% ఉడికిందండి. ఈ బొంతని ఈ పైన కవర్ అంతా ఇలా తీసేసుకుని ఇదిగో ఇలాగా ఈ పొర అంతా తీసేసి శుభ్రంగా కోసుకుందాం అన్నమాట. ఓకే, అట్లా తీసేసుకోవాలా. మిగతావన్నీ కోసేసానండి. ఈ మాత్రం ఇలా క్యూబ్స్ లెక్క కోసుకోవాలన్నమాట. అంటే పైన పొర తీయాలని చెప్పి నేను అప్పుడు కొయ్యలేదు. అప్పుడు కోస్తే తీయడానికి కుదరదు. ఇప్పుడు ఒక 5 చెంచాల ఆయిల్ వేసుకుందామండి. ఈ కూరకు మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి. 3 చెక్క పలుకులు, 3 యాలకులు, 3 లవంగాలు. నిలువుగా చీల్చుకున్న 8 పచ్చిమిరపకాయలు, అట్లాగే 2 కరివేపాకు రెమ్మలు, 2 ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఒక చెంచా పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. 2 చెంచాల కారం. ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు 1 చెంచా వేస్తున్నాను. 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా మటన్ మసాలా. ఈ విధంగా మసాలాన్ని వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది బోటి కూరకి స్పెషల్ మసాలా. 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇవన్నీ కలిపి కచ్చాపిచ్చాగా బాగా దంపుకున్నది. ఇప్పుడు వేసుకుని కలుపుకుందాం, తర్వాత నీళ్లు పోసుకుందాం. చెప్పడం మర్చిపోయానండి, 2 చెంచాల ఎండుకొబ్బరి పొడి, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం. మూత పెట్టుకుని ఒక కాసేపు వదిలేద్దామండి. బ్రహ్మాండం ఉడికిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బోటిని ఇందులో వేసేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. కుక్కర్లో వేసుకునే వాళ్ళు 1-2 విజిల్స్ వచ్చుకుంటే సరిపోద్ది. ఇది ఆల్రెడీ మనకి ఉడికి ఉంది కాబట్టి, బాయిల్ అయింది కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే ఈ మసాలాలో ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు మూత పెట్టుకుందాం, ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఒక 5 నిమిషాల్లో మన పోటీ కూర రెడీ అవుతుందండి. కరెక్ట్గా అయిపోయిందండి. నాకు మాత్రం ఇలా సరిపోతుంది. ఇంకా కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం, కొంచెం నీళ్ళు, కొంచెం ఉప్పు, ఎందుకంటే మనం పోసే నీళ్ళ కోసం వాటికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
మాకు మాత్రం ఇదే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకొని దింపేసేద్దామండి, అయిపోయింది. ఓకే, మన బోటి కూర రెడీ. చాలా బాగుంది, మసాలాలన్నీ కరెక్ట్ సరిపోయి సూపర్ గా ఉంది. ఆహా, చాలా బాగుందండి. స్పైసీగా, కూర కూడా బాగా మెత్తగా ఉడికింది. మసాలా అన్నీ, ఉప్పు కారం బాగా కరెక్ట్ సరిపోయినాయి అన్నీ. చాలామంది కామెంట్లు అడిగారండి, బోటి కూర అడిగారు, కరెక్ట్గా అలాగే చేసి చూపించాను. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే, నేను వేసుకున్న మసాలాలు వేసి చేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. టాటా.